హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ ఆల్ ఇన్ వన్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటారు కదా. మ్యాంగో హల్వా చేసుకోబోతున్నామండి, అదే ఎలానో వాటికి కావాల్సిన పదార్థములు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి నేను జీడిపప్పు, కిస్మిస్ కొన్ని తీసుకున్నాను, ఒక 5-6 అయితే సరిపోతుంది. అలానే నెయ్యి తీసుకున్నాను అండి, కొంచెం షుగర్ అండి 1 కప్పు, అలానే బొంబాయి రవ్వ 1 కప్పు, దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారండి. తర్వాత పండిన మామిడికాయ నేను గుజ్జు తీసుకొని పెట్టుకున్నా అండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు మ్యాంగో అనేది పడుతుందండి. అలానే ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలానో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేను 1-3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా అండి. దీంట్లో మనము జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకుందాము. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. ఫ్రై అయితే ఇవి బాగుంటుంది టేస్ట్ కూడాను. కొంచెం ఇలా వస్తే సరిపోతుందండి, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇవి. దీంట్లోనే నేను ఇప్పుడు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ 1 కప్ వేసుకుంటున్నా అండి. ఇది కూడా మొత్తం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేప్పటికి మంచి వాసన అనేది వస్తుందండి. నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని, ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి వాసన అనేది వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. దీని పచ్చి వాసన మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము రవ్వని. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోనండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోనండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, బట్ నెయ్యి వేస్తేనే ఇది బాగుంటుంది స్వీట్ అనేది. నేనైతే ఎక్కువ కూడా యూజ్ చేయట్లేదండి నెయ్యి, ఒక 5 స్పూన్స్ వరకు యూజ్ చేశాను అంతే అండి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మనకి ఫ్రై అవ్వాలి. తిప్పుతూ ఉండనండి, లేకుంటే మాడిపోతుంది. కొంచెం తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఓకే అండి, మన రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, దీనికి 4 కప్స్ వాటర్ పడుతుంది మొత్తం మంచిగా అవ్వడానికి. 2 కప్స్ వాటర్ అండ్ 2 కప్స్ మ్యాంగో పల్ప్ తీసుకున్నానండి. వాటర్ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి, కలుపుకుంటూ వేసుకోనండి. వాటరు ఉండలు కట్టుతుంది, మొత్తం ఇలా మంచిగా అయిపోవాలండి. దీన్ని కొంచెం సేపు ఉడికించుకుందాము ఇప్పుడు మనము. ఓకే అండి, కొంతసేపు ఇది ఉడికిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. దాంట్లో నేను షుగర్, 1 కప్ షుగర్ తీసుకుంటున్నా అండి. 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్ షుగర్ పడుతుంది. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే, ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి స్వీట్నెస్ అనేది, షుగర్ అనేది. ఇది మంచిగా మళ్ళీ షుగర్ మొత్తం కరిగే వరకు దీంట్లో మనం ఇప్పుడు మళ్ళీ తిప్పుకుంటూ కుక్ చేసుకుందాము. దీన్ని తిప్పుతూ మాత్రమే ఉడికించుకోనండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, అందుకని తిప్పుకుంటూ ఉడికించుకోనండి. యాలకుల పొడి వేసుకున్నాను నేను, ఇది కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మొత్తం. మళ్ళీ మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోనండి. నాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు దీంట్లో. నేను మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకుంటున్నా అండి, మామిడికాయ గుజ్జుని. ఇది కూడా వేసుకొని మనం మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి తిప్పేసుకుందాం. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ ఇది మళ్ళీ కుక్ చేసుకుందామండి. మొత్తం ఉడికి కొంచెం థిక్నెస్ వచ్చే వరకు కొంచెం ఉడికించుకుందాము. థిక్నెస్ వస్తే సరిపోతుంది మనకి. ఓకే అండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందామండి మనము. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తింటుంటే మనకి పులుపు, స్వీట్నెస్ అనేది నోటికి తెలుస్తూ చాలా చాలా బాగుందండి. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు దీన్ని. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో ఎలా ఉందో ఏంటో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తప్పకుండా మా వీడియోస్ నచ్చుతాయనే అనుకుంటున్నాము. తప్పకుండా షేర్ అయితే చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.